ఎన్టీఆర్ పచ్చబడి పొడిపించుకున్నారు ఒక్కసారి మొత్తం అందరూ ఒకసారి చూపించండి మొత్తం ఆల్మోస్ట్ ఒక్కొక్కలు ఒక్కొక్కలు ఇంకా 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 చూసారు కదా వీడియో. ఎన్టీఆర్ పేరు మీద ఇన్ని సేవా కార్యక్రమం చేస్తున్నారంటే ఎవరైనా అభిమానం అంటే మన హీరో బర్త్డే రోజు ఏం చేస్తాం మహా అయితే వాట్సాప్లో స్టేటస్ పెడతాం హ్యాపీ బర్త్డే అని, లేదంటే ఒక 300 రూపాయలు కేక్ తెచ్చి కట్ చేసి హ్యాపీ బర్త్డే అంటాం. అంతకన్నా ఎవరు ఏం చేయరు. కానీ ఇక్కడ వీళ్ళు చూశారు కదా తన అభిమాన హీరో పేరు మీద పుట్టినరోజున పేదవారికి అన్నం పెట్టడం అంటే అది చాలా మంచి కార్యక్రమం. అయితే నేను ఈ వీడియో చూశాను ఫస్ట్. చూసిన తర్వాత వెంటనే ఓకే అభిమానులు బాగానే ఉన్నారు, ఓకే చూద్దాం వీళ్ళు ఒకసారి నేను అని తమ్ముడు సంప్రదించడం జరిగింది. ఇలా ఇంటర్వ్యూ కావాలి ఎన్టీఆర్ అన్న పేరు మీద ఇంటర్వ్యూ మీకు ఎందుకు అంత ఇష్టం అనేది ఇంటర్వ్యూ చేద్దాం అంటే వెంటనే వీళ్ళకి వేరే పనులున్నా సరే అది ఆపుకొని మరి మనకి ఇంటర్వ్యూ ఇవ్వడం జరుగుతుంది. సో అడుగుదాం ఒకసారి ఎన్టీఆర్ అంతే ఎందుకు ఇంత అభిమానం అని. మీ పేరేంటండి? నా పేరు ఆనంద్ సింగ్. ఆనంద్ సింగ్, ఓకే వీడియో చూశాను నేను ఎన్టీఆర్ బర్త్డే రోజు బాగా చేస్తున్నారు, అలాగే మీకు నేను చాలా చూశాను కటౌట్లు కానీ అని. ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టం మీకు, సో ఎందుకు ఎన్టీఆర్ అంతా అంత ఇష్టం మీకు? ఎన్టీఆర్ అంటే మాకు ఏ హీరో ఫ్యాన్స్ లేనప్పుడు అయితే స్టూడెంట్ నెంబర్ 1 సినిమా వచ్చినప్పుడు హీరో అంటే ఇలా ఉండాలని మాకు అనిపించింది. అప్పటి నుంచి మాకు ఎన్టీఆర్ అంటే అభిమానం ఏర్పడింది. అలాగా సింహాద్రి యమదొంగ రికార్డు బ్రేక్ చేసి చిరస్థాయిగా రికార్డులు బాగా కొట్టాడు, అందుకే ఫ్యాన్స్ అయ్యాం. మీ ఏం చేస్తుంటారు మీరు? మేము ఐరన్ వర్క్ చేస్తుంటాం. ఎంత వస్తుంది రోజుకి? రోజుకి ఒక 500-700 వరకు వస్తుంది. మరి ఎప్పుడు రోజువారి కూలీ మీకు? ఇంకా బ్యాక్గ్రౌండ్ అంటే ఏమి లేదు, రోజువారి కూలీ. మరి ఎందుకు ఇంత డబ్బులు వృధా చేయడం అనుకోలేదు ఇప్పుడు మీరు? ఎందుకంటే ఎప్పుడు అలా అనుకోలేదు మేము. అభిమానం అంటే మేము బర్త్డే రోజు అలా చేయాలని మాకు అనిపించింది. RRR మూవీలో ఎన్టీఆర్ యాక్టింగ్ ఎలా ఉండబోతుంది? చాలా బాగుంటుంది అన్న. రాజమౌళి డైరెక్షన్ లో చేయడం మీకు హ్యాపీగా ఉందా? చాలా హ్యాపీగా ఉంది. రాజమౌళి అయితే ఇంతవరకు సింగిల్ హీరోతో చేశారు, ఇప్పుడు డబుల్ హీరోతో చేస్తున్నారు కదా, ఇంకా బాగా తీస్తాడని అనుకుంటున్నాం. అంటే రామ్ చరణ్ కూడా పెట్టాడు కదా, అంటే రామ్ చరణ్ పెట్టడం వల్ల అంటే ఎన్టీఆర్ ఒక్కటి అయితే బాగుంది అనిపిస్తున్నా. ఇప్పటి వరకు అయితే అందరి హీరోలు కలిసి తీస్తున్నారు, అందరి హీరోలు డబల్ డబల్ తీస్తున్నారు కాబట్టి మాకేం అనిపించట్లేదు. రామ్ చరణ్ అంటే ఎన్టీఆర్ తగిన జోడీ అనుకుంటున్నారా? అవును, నాకు తగిన జోడీ. మోహన్ సింగ్ అండి. మోహన్ సింగ్, మీరు అదే పని సేమ్? అవును సేమ్, హైరన్ వర్క్. హైరన్ వర్క్. ఎన్టీఆర్ అంటే ఎందుకు అంత ఇష్టం మీకు? ఎన్టీఆర్ అంటే చిన్నప్పటి నుంచి అభిమానం ఎక్కువ అండి. చాలా డాన్స్ చేస్తాడు, యాక్టింగ్ బాగా చేస్తాడు. ఎన్టీఆర్ అంటే ఎందుకో అభిమానం ఎక్కువ. RRR సినిమా ఎలా ఉండబోతుంది? RRR సినిమా ఎలాగుంటుంది అంటే చాలా గట్టిగా ఉంటుంది అని అనుకుంటున్నాం. మూవీపై మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? RRR మూవీ పానిండే మూవీగా తయారవుతుంది అని అనుకుంటున్నాను. చాలా గొప్ప రికార్డులు కొడుతుంది అని అనుకుంటున్నాను. రికార్డ్ బ్రేక్ చేస్తుంది కూడా. రామ్ చరణ్ యాక్టింగ్ బాగుంటుందా, ఎన్టీఆర్ యాక్టింగ్ బాగుంటుందా? ఇప్పుడు ఎదుటోడు హీరోని తక్కువ అంచనా వేయాలంటే మన వల్ల కాదండి, తప్పది. ఎన్టీఆర్ యాక్టింగ్ అయితే మనకు చాలా ఇష్టం, అలాగే అతను కూడా యాక్టర్ చేస్తాడు. కొమరం భీమ్ యాక్టింగ్ ఎన్టీఆర్ కి ఎలా సూట్ అయింది అనుకుంటున్నారు? కొమరం భీమ్ అలాగైతే ఎన్టీఆర్ చేయగలడు అనుకుంటున్నాను, ఎందుకంటే ఎన్టీఆర్ దగ్గర ఆ సత్తా ఉంది. ఆ మూవీ వస్తే ఇప్పుడు మనం ఎలా చేస్తాడో చూడగలుగుతుంది. క్యారెక్టర్ ఎన్టీఆర్ కి సరిపోద్ది అనుకుంటున్నారా? కొమరం భీమ్ ఎన్టీఆర్ చాలా బ్రహ్మాండంగా సూట్ అయిందండి, మనం టీజర్ అది చూసాం, చాలా బాగుంది. తర్వాత సాంగ్, నాటు సాంగ్ రికార్డులు బ్రేక్ చేస్తుంది కదా, సాంగ్ గురించి ఏదైనా చెప్పండి. ఆ సాంగ్ అయితే ఇంకా చెప్పక్కర్లేదండి, దొలగడేస్తున్నారు ఇద్దరు కలిసి. డాన్స్ అయితే తక్కువ లేదు, మనకి తెలిసిందే డాన్స్ రామ్ చరణ్ ఎన్టీఆర్ ఎలాగేస్తారు. ఈసారి చాలా డాన్స్ ఎక్కువ ఉంటుంది అనేసి ఆలోచిస్తున్నారు. సాంగ్ లో ప్రేమ్ రక్షిత్ కూడా బాగా కంపోజ్ చేశారు.
డాన్స్ ఇద్దరు పర్ఫెక్ట్ చేశారు అనుకుంటున్నారా లేదంటే ఎవడైనా డ్రాప్ అయ్యారు అనుకుంటున్నారు? డ్రాప్ అనేది అంటే మనం పెద్దగా చూడలేదు కదా, చిన్న బిట్టి చూసాం, ఇద్దరు చెరుగు బాగానే వేస్తారు, ఇద్దరు పోటీగా వేస్తున్నారు. ఇప్పుడు చూస్తే మనకి తెలిసి వస్తుంది అండి. అలాగే ఎన్టీఆర్ పచ్చబొట్టు పెట్టుకున్నారు ఇక్కడ అందరూ కూడా చూడొచ్చు. మనం ఎన్టీఆర్ పచ్చబొట్టు పొడిపించుకున్నారు ఒక్కసారి మొత్తం అందరూ, ఒకసారి చూపించండి మొత్తం ఆల్మోస్ట్ ఒక్కొక్కరు ఒక్కొక్కరు. ఇంకా 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 ఓకే, ఈ వీడియో ద్వారా ఒకవేళ ఈ వీడియో ఎన్టీఆర్ కనుక చూస్తే మీ కోరిక ఏంటి ఎన్టీఆర్తో? అంటే జనరల్గా అభిమాన హీరో అంటే చాలామంది ఫోటోలు తీసుకోవాలి, ఒక్క ఫోటో ఇస్తే చాలు అన్నట్టుగా ఉంటారు. ఒకవేళ ఈ వీడియో ఎన్టీఆర్ చూస్తే మీ కోరిక ఏంటి? ఎన్టీఆర్ దగ్గర ఈ వీడియో చేరితేనే మాకు చాలా ఆనందం అండి. అతనితో ఒక ఫోటో దిగాలనుకున్నా చాలా కోరిక ఉంది, కానీ అవుతుందో అవుతుందో మాకు తెలియదండి. ఒకవేళ ఎన్టీఆర్ మీ అభిమానాన్ని గుర్తించి ఫోటోలు ఇస్తే వెళ్తారా? ఖచ్చితంగా వెళ్తామండి, ఆ కోరిక మాత్రం ఉంది. రాజమౌళి గారు సినిమా కోసం ట్రిపుల్ ఆర్ కోసం రణం రౌద్రం రుద్రం అని పెట్టుకుంటే మా ఫ్యాన్స్ అందరు కలిసి మా గుండెల్లో రాజకీయానికి రాజు రామారావు అని పెట్టుకున్నాం. అమ్మ తోడు అడ్డంగా నరికేస్తా. బతకండి బతకండి అంటే వినలేదు కదరా, కోత మొదలైంది. రాత రాసిన భగవంతుడు వచ్చినా కూడా ఆపలేడు. చూసారు కదండి, ఇది ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంటే. సో ఈ వీడియో ద్వారా ఎన్టీఆర్ కి వీళ్ళు ఒకటే చెప్తున్నారు, సో వీళ్ళ అభిమానాన్ని గుర్తించి ఎన్టీఆర్ కనుక ఒక్క ఫోటో ఇస్తే జీవితాంతం గుండెలో పెట్టుకుంటారు. ఒకవేళ ఎన్టీఆర్ కనుక ఈ వీడియో చూస్తే వీళ్ళ అభిమానాన్ని గుర్తించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు.